Hello friends, iroju mane lunch box recipe entudo chusedam. So iroju aithe chicken fried rice ni lunch box recipe ga prepare chesesanu. So ee recipe aithe chaala baa vachindi. Process kuda chaala simple ga chesukochu, hadavadi lekunda chesukochu and chaala tasty ga kuda untundi. Tinetappudu kuda manchiga tinalanipistund anamata. So inka lechekunda ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దాం. సో దానికోసం ముందుగా ఏంటంటే ఇంకా స్టవ్ మీద ఒక విడల్ పట్టి నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అదేవిధంగా 4 గ్రీన్ చిల్లీని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, వాటి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం దోరగా వేగించుకుందాం. వన్స్ ఇలా వేగేదాకా కొంచెం అలా ఇలా ఇంకా ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి కదా. సో వేగిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఎగ్గును తీసుకుందాము. ఒక ఎగ్గును డైరెక్ట్గా దీంట్లో పలగొట్టుకొని ఈ ఎగ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. సో ఈ ఎగ్ అంతా ఒకసారి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కలుపుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగా ముక్క అనేది తగులుతూ ఉంటుంది ఈ ఎగ్ ముక్క. సో ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తున్నానంటే నేను ఇంకా ఆల్రెడీ ఇంట్లో చికెన్ ఫ్రై పీసెస్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. సో వాటిని కూడా ఇక్కడ ఇందులోకి నేను ఇంకా వేసేసుకొని ఒకసారి మొత్తంగా కలిపి. సో ఈ లంచ్ బాక్స్ అయితే నేను మా ఫ్రెండ్ కోసమే ప్రిపేర్ చేశాను అనమాట. తనకి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి తయారు చేసుకొని రమ్మంది. సో అందుకోసమే తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా బాగా వచ్చింది యాక్చువల్గా అయితే. సో ఇంకా దీంట్లోకి ఏంటంటే ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా కారం కూడా వేసుకుందాం. వేసుకొని మొత్తంగా ఒకసారి మంచిగా చక్కగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కలిపేసుకున్నాం కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో నేను రైస్ చేసేసాను అనమాట. రైస్ చాలా డ్రై డ్రైగా పొడి పొడిగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఇంకా పొడి పొడి రైస్ని కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ముక్కలలో వేసేసుకున్నాను చక్కగా. ఇంకా మొత్తంగా వేసేసుకొని మంచి ఒకసారి గరిటె తీసేసుకొని కలుపుకోవాలి. ఆలోపే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సోయా సాస్ కూడా కొంచెం ఒక చిన్న మూతడు వేస్తున్నాను. వేసేసి ఇంకా చక్కగా కలిపేసుకుందాం. సోయా సాస్ వేస్తే అంటే కొంచెం పులుపులుగా టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు అంతా కలిపేసుకొని మెతుకు మెతుకకి మంచిగా మసాలా అంతా పట్టేలాగానే ఒకసారి కలిపేసుకుందాం చక్కగా టోటల్గా ఈ ఫ్రైడ్ రైస్ని అంతా కలిపేసుకుందాం. ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్గా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీరని నేను ఏంటంటే మంచిగా ఫ్రెష్గా వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా నేను దాన్ని కొంచెం ఆరబెట్టేసుకొని తర్వాత ఒక చిన్న కత్తి తీసుకొని చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకున్నాను అనమాట కొత్తిమీరనంతా. సో ఈ ఆ కొత్తిమీరను కూడా మంచిగా చక్కగా ఈ ఫ్రైడ్ రైస్లో వేసుకున్నాను. సో ఇంకా మొత్తంగా ఒకసారి కలిపేసి వేసుకున్నాను కొత్తిమీరను కూడా వేసుకొని. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఒక ముద్ద తింటే అయితే నాకైతే మస్తు అనిపించింది. ఇంకా నేనేంటంటే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా ఆల్రెడీ ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్తో పాటు కొన్ని ఐటమ్స్ కూడా చేశాను. సో చికెన్ వండాను, అలాగే రైస్ ఉంది అండ్ ఇంకొక కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ని కూడా వేసేసి మనం ఇంకా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము దీన్నంతా ఒక మంచిగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చక్కగా చూసేయండి. సో ఏంటంటే ఇలా మనం చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కొంచెం టేస్టీగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. సో మరీ ఎక్కువగా పెట్టొద్దు పిల్లలకి, 1 వీక్ ఒక్కొక్కసారి అలా పెడితే సరిపోతుంది. సో ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి అండ్ మనం ఇంట్లో అప్పుడప్పుడు ఇలా మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది బయట తినడం కంటే. సో ఇంకా నాకైతే చాలా ఇష్టం అనమాట ఉల్లిపాయలు, అదేవిధంగా నిమ్మకాయ పిండుకొని అలా తింటా ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే ఇలా మంచిగా ఒక ముద్ద టేస్ట్ చేసేసాను. సో ఈ విధంగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నేనేంటంటే ఇంకా రైస్ వేసేసాను ఫస్ట్ ఒక బాక్స్లో. సో మంచిగా చక్కగా నిండుగా నింపేశాను. ఇంకొక బాక్స్లో అయితే ఇంట్లో ఆల్రెడీ నేను చికెన్ రెసిపీని ప్రిపేర్ చేశాను. సో ఆ రెసిపీని కూడా చికెన్ని కూడా నేను ఇంకొక బాక్స్లో వేసేస్తున్నాను. సో అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా మనము ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకున్నాం కదా. సో ఆ రెసిపీని కూడా మనము వేసేసుకుందాం. సో ఈ విధంగా నేను చికెన్ ఫ్రైడ్ రైస్ని కూడా ఒక బాక్స్లో నింపేశాను అనమాట. సో నింపేసి ఇంకా ఇంకా బాక్స్ అంతా ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా చాలా రకాల ఐటమ్స్ చేసుకున్నాము. సో ఇంకా ఈరోజు అయితే స్పెషల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది అనమాట మన లంచ్ బాక్స్లో. సో చాలా బాగా వచ్చేసింది. సో ఇవన్నీ నేను ఒక బాక్స్లో అంటే ఇంకొక చిన్న బాక్స్లో అయితే ఆనియన్స్ తీసుకున్నాను, లెమన్స్ తీసుకున్నాను, ఎందుకంటే చికెన్ రెసిపీస్ కాబట్టి ఇంకొక దాంట్లో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ వేశాను. సో అలాగే అన్నిట్లలో మనకి ఏంటంటే ఇంకా చికెన్ నింపేశామన్నమాట. సో ఈ విధంగా మనం బాక్స్లన్నీ
మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసిన బాక్సెస్ అన్ని ఇంకా మనం మంచిగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి నీట్గా లంచ్ బాక్స్ని అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకదానిపైన తర్వాత ఒకటి పెట్టేస్తున్నాను. సో ఈ చికెన్ ఏమో వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ మనకేంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే సపరేట్గా తినేసేయచ్చు స్పూన్ తోటి అరచేతితోటి. అండ్ చికెన్ రెసిపీస్ అంటే నిమ్మకాయ కొంచెం ఆనియన్స్ అయితే బాగుంటుంది కదా, మంచి కొరుకుంటా తినుకుంటా తినొచ్చు అనమాట. సో అండ్ ఇంకొకటి అంటే ఇంకా సపరేట్గా నేను ఏం చేశానంటే ఇంకా ఒక సింగిల్ లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా టోటల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ నింపేశాను అనమాట. సో మా ఫ్రెండ్కి చాలా ఇష్టం, సో తన కోసం ఎస్పెషల్లీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఫుల్గా నింపే ఒక బాక్స్ నిండా పెట్టేశాను, తనకి చాలా బాగా నచ్చుతుందని. అండ్ ఇలా మొత్తంగా టోటల్గా నింపేసి ఇంకా బాక్స్ని మంచిగా మూత పెట్టేసి చక్కగా ఇంకా నేను ఏం చేశానంటే ఇంకొక స్వీట్ రెసిపీని కూడా యాడ్ చేశాను దీంట్లో. ఒక చిన్న బాక్స్లో ఏంటంటే ఒక స్వీట్ ఐటెం కూడా యాడ్ చేశాను. ఇంకా ఫుల్గా మంచిగా తినేసిన తర్వాత చక్కగా స్వీట్ కూడా తినొచ్చు కదా, బాగుంటుంది ఫైనల్గా. సో ఈ విధంగా మనమైతే ఈరోజు లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసామన్నమాట. చాలా టేస్టీ అయిన ఫుడ్. అండ్ లంచ్ బాక్స్ అంటేనే స్పెషల్ కదా, సో మనకు తెలియకుండా లంచ్ బాక్సెస్ వస్తూ ఉంటాయి ఇంటి నుంచి. ఆ టైంలో ఏ రెసిపీ వస్తుందో తెలియదు, బట్ స్పెషల్ ఐటమ్స్ వస్తే మాత్రం ఆ రోజు నిజంగా హ్యాపీగా ఉంటుంది. చక్కగా ఫుల్గా పనులు చేసేసి ఈ విధంగా మంచి లంచ్ బాక్స్ని మనం తినేసేయచ్చు. బాయ్.